ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ పెళ్ళైన వెంటనే గర్భవతి అయిన పెళ్లి కూతురు పెళ్ళైన వెంటనే పెళ్లి మండపంలోనే వధువు గర్భవతి అని తెలిసింది ఈ విషయం చూసి వరుడు కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు ఏం చేయాలో తెలియని వరుడు నిర్ఘాంతపోయాడు ఇక చేసేదేం లేక తనను మోసం చేసి పెళ్లి చేసినందుకు వరుడు భారీపోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు కొత్తవాలి ప్రాంతంలోని సఖాన్ ముస్లిమన్ గ్రామం అక్కడ నుండి ఫిబ్రవరి ఇరవైన బిచియా బ్లాక్లోని జర్గావ్ గ్రామానికి ఊరేగింపు వెళ్ళింది కర్మకాండల అనంతరం వధువు బయలుదేరి అత్తమామల ఇంటికి వచ్చింది అక్కడే ఆ వధువు కళ్ళు తిరిగి పడిపోయింది ఈ వింత కేసుతో కుటుంబ సభ్యులు అతిథులు అవాక్కయ్యారు ఇంట్లో గందరగోళం తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది వధువు పెళ్లికి ముందే వేరే అబ్బాయిని ప్రేమించింది వారిర్రురూ ఒకే కాలేజీలో చదువుకున్నారు కలిసి పార్కులకి రెస్టారెంట్లకి సినిమాలకి తిరిగేవారు ఈ విషయం తెలిసిన వధువు తండ్రి కూతురును మణజాలించి చదువు మాన్పించేశాడు అయితే కొన్నాళ్ళకి ఆమె గర్భవతి అని తెలిసింది ప్రేమించిన అబ్బాయి వేరే కులస్తుడు కావడంతో వారి పెళ్లికి వధువు తండ్రి ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు తన కూతురు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం వెంటనే పెళ్లి సంబంధం కుదిర్చి పెళ్లి చేసేస్తారు పెళ్ళైన తర్వాత వరుడికి ఆరోగ్య సమస్యలు రావడంతో డాక్టర్లు వారు శారీరకంగా దూరంగా ఉండాలని వారిని కోరారు పెళ్ళైన రెండు రోజులకే ఆమె మూడవ నెల గర్భవతి అని తెలిసింది ఇది చూసిన వరుడు వారి తల్లిదండ్రులు ఆమెను నిలదీశారు ఆమె నిజం చెప్పకపోవడంతో తన అత్తయ్య మరియు మామయ్య భార్య తనను మోసం చేసి పెళ్లి చేశారని ఆరోపిస్తూ దరఖాస్తు సమర్పించాడు సఫీపూర్ కొత్వాల్ కుల్దీప్ త్రిపాఠి మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆమె భర్త అత్తమామలకు తెలియజేసి తను చేసిన తప్పుకు క్షమించమని తన అమ్మాయిని తిరిగి తీసుకువెళ్లమని తెలియజేశాడు కానీ వరుడు కేవలం కేసును వెనక్కి తీసుకుని వారు చేసిన మోసానికి వారి అమ్మాయికి డైవర్స్ నోటీస్ పంపించాడు ఇక ఏం చేయలేని వధువు తండ్రి విడాకులైన తక్షణమే తన అమ్మాయి ప్రేమించిన వారికిచ్చి వివాహం జరిపించారు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి